హలో ఎవరీబడీ వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రోజూ వాడే చిన్న చిన్న వాక్యాలు ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నాతో ఈ విధంగా మాట్లాడొద్దు నాతో ఈ విధంగా మాట్లాడవద్దు ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ మాట్లాడవద్దు డోంట్ టాక్ టు మీ ఈ విధంగా లైక్ దిస్ ఈ విధంగా చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ ఇది నీకు బాగుంటుంది ఇది నీకు బాగుంటుంది అని చెప్పే సందర్భాలలో ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ అంటే బాగుంటుంది ఇట్ విల్ బి బెటర్ ఇది నీకు ఫర్ యూ ద నెక్స్ట్ వన్ అంతా సిద్ధంగా ఉంది అంతా సిద్ధంగా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎవ్రీథింగ్ అంటే అంతా సిద్ధంగా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నటించవద్దు నటించవద్దు అనే సందర్భాలలో డోంట్ ప్రిటెండ్ డోంట్ ప్రిటెండ్ నాకు కొంచెం ఆలస్యం అయింది నాకు కొంచెం ఆలస్యం అయ్యింది ఐ ఐయామే బిట్ లేట్ ఐఆమే బిట్ లేట్ సి ద నెక్స్ట్ వన్ నాకు ఆమె పేరు గుర్తు లేదు నాకు ఆమె పేరు గుర్తు లేదు ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్ ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్ ఆమె పేరు అంటే హెర్ నేమ్ గుర్తు లేదు ఐ డోంట్ రిమెంబర్ సి ద నెక్స్ట్ వన్ ఇతరుల్ని నిందించడం మాపు ఇతరుల్ని నిందించడం మాపు స్టాప్ బ్లేమింగ్ అదర్స్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్ అంటే ఇతరుల్ని అదర్స్ నిందించడం ఆపు స్టాప్ బ్లేమింగ్ నిందించడాన్ని బ్లేమింగ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ దయచేసి లోపలికి రండి దయచేసి లోపలికి రండి అనే సందర్భాలలో ప్లీజ్ గెట్ ఇన్ ప్లీజ్ గెట్ ఇన్ ఆర్ ప్లీజ్ కమ్ ఇన్ ఈ విధంగా కూడా చెప్పవచ్చు ప్లీజ్ గెట్ ఇన్ ఆర్ ప్లీజ్ కమ్ ఇన్ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇంగ్లీష్లో క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు ఇంగ్లీష్లో వన్ బయట వర్షం పడుతున్నది ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ ఏం జరిగిందో చెప్పగలవా ఏం జరిగిందో చెప్పగలవా అనే సందర్భాలలో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో వాట్ హ్యాపెండ్ చెప్పగలవా కెన్ యూ టెల్ మీ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ పుస్తకం తెచ్చుకుని చదువు పుస్తకం తెచ్చుకుని చదువు ఇంగ్లీష్లో గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ గెట్ యువర్ బుక్ అంటే పుస్తకం తెచ్చుకుని అండ్ స్టడీ అంటే చదువు ద నెక్స్ట్ వన్ కార్ నెమ్మదిగా నడుపు కార్ నెమ్మదిగా నడుపు డ్రైవ్ ద కార్ స్లోలీ ద నెక్స్ట్ వన్ కొంత మేరకు కొంత మేరకు సంవాట్ సంవాట్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇంకేదైనా చూపించు ఇంకేదైనా చూపించు షో సంథింగ్ ఎల్స్ షో సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదైనా చూపించు షో ద నెక్స్ట్ వన్ నాకు పుస్తకాలు చదవడం ఇష్టం నాకు పుస్తకాలు చదవడం ఇష్టం ఇంగ్లీష్లో ఐ లైక్ టు రీడ్ బుక్స్ ఐ లైక్ టు రీడ్ బుక్స్ నాకు పుస్తకాలు చదవడం ఇష్టం ది నెక్స్ట్ వన్ నేను రెండు రోజుల తర్వాత వెళ్తాను నేను రెండు రోజుల తర్వాత వెళ్తాను ఇంగ్లీష్లో ఐ విల్ గో ఆఫ్టర్ టూ డేస్ ఐ విల్ గో ఆఫ్టర్ టూ డేస్ ఆఫ్టర్ టూ డేస్ అంటే రెండు రోజుల తర్వాత నేను వెళ్తాను ఐ విల్ గో వీల్ని యూస్ చేస్తాం సీదా నెక్స్ట్ వన్ కోపం వస్తుందా కోపం వస్తుందా ఇంగ్లీష్లో ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ తింటూ ఉండు తింటూ ఉండు అని చెప్పే సందర్భాల్లో కీప్ ఈటింగ్ కీప్ ఈటింగ్ అంటే తింటూ ఉండు సీదా నెక్స్ట్ వన్ క్రింద పెట్టు క్రింద పెట్టు పుట్ డౌన్ పుట్ డౌన్ నీకేమైంది నీకేమైందనే సందర్భాలలో వాట్స్ రాంగ్ విత్ యూ వాట్స్ రాంగ్ విత్ యూ అంటే నీకేమైంది ఆమె ఇంకా నిద్రపోతున్నది ఆమె ఇంకా నిద్రపోతున్నది ఇంగ్లీష్లో షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ ఆమె నిద్రపోతున్నది అని చెప్పడానికి షీఈజ్ స్లీపింగ్ ఆమె ఇంకా నిద్రపోతున్నది అని చెప్పడానికి ఇంకా స్టిల్ యూస్ చేస్తాం ద నెక్స్ట్ వన్ వర్షం పడబోతుంది వర్షం పడబోతుంది ఇట్స్ గోయింగ్ టు రైన్ ఇట్స్ గోయింగ్ టు రైన్ నీ వెనుక నీ వెనుక అని చెప్పే సందర్భాలలో బిహైండ్ యూ బిహైండ్ యూ నేను రేపు రావచ్చు నేను రేపు రావచ్చు నేను రేపు రావచ్చు అనే సందర్భాల్లో ఐ మేకమ్ టుమారో ఐ మే కమ్ టుమారో నేను రేపు రాకపోవచ్చు నేను రేపు రాకపోవచ్చు అని చెప్పే సందర్భాలలో ఐ మే నాట్ కమ్ టుమారో మే నాట్ నాట్ అనేది యాడ్ అవుతుంది నెగిటివ్లో ఐ మే నాట్ కమ్ టుమారో టుమారో అంటే రేపు ఐ మే నాట్ కమ్ రాకపోవచ్చు ద నెక్స్ట్ వన్ నాకు గట్టిగా సమాధానం చెప్పు నాకు గట్టిగా సమాధానం చెప్పు అనే సందర్భాలలో ఆన్సర్ మీ లౌడ్లీ ఆన్సర్ మీ లౌడ్లీ గట్టిగా గట్టిగా అని చెప్పడానికి లౌడ్లీ ఇంగ్లీష్లో యూస్ చేస్తాం ద నెక్స్ట్ వన్ అందరూ బయటకు వెళ్ళిపోయారు అందరూ బయటకు వెళ్ళిపోయారు ఇంగ్లీష్ విధంగా చెప్పాలి ఆల్ హ్యావ్ అవుట్ ఆల్ హ్యావ్ అవుట్ అంటే బయటికి వెళ్ళిపోయారు వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు అనే సందర్భాలలో ఐ డోంట్ నో

అతడు క్రికెట్ ఆడుతాడో లేదో నేను చెప్పలేను ఇంగ్లీష్లో ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్ ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్ అంటే నేను చెప్పలేను అని చెప్పడానికి ఐ కాంట్ సే అతడు క్రికెట్ ఆడుతాడో లేదో చెప్పడానికి వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్ వెదర్ ఆర్ నాట్ యూస్ చేస్తాం ద నెక్స్ట్ వన్ ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు ఇంగ్లీష్లో ఐ డోంట్ నో నాకు తెలియదు ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్ వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్ అంటే ఆమె ఇక్కడికి వస్తుందో రాదో ఈ విధంగా చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ అది కరెక్టో కాదో నాకు తెలియదు అది కరెక్టో కాదో నాకు తెలియదు అనే సందర్భాలలో ఐ డోంట్ నో నాకు తెలియదు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ వీలైతే మనం మళ్ళీ కలుద్దాం వీలైతే మళ్ళీ మనం కలుద్దాం ఇఫ్ పాజిబుల్ వీ విల్ మీట్ ఎగైన్ ఇఫ్ పాజిబుల్ అంటే వీలైతే మనం మళ్ళీ కలుద్దాం వీ విల్ మీట్ ఎగైన్ మళ్ళీ అంటే ఎగైన్ ద నెక్స్ట్ వన్ వీలైతే నాకు కాల్ చేయి వీలైతే నాకు కాల్ చేయి అనే సందర్భాల్లో ఇఫ్ పాజిబుల్ కాల్ మీ వీలైతే నాకు కాల్ చేయి ఇఫ్ పాజిబుల్ వీలైతే నాకు కాల్ చేయి కాల్ మీ వీలైతే నన్ను క్షమించు వీలైతే నన్ను క్షమించు అనే సందర్భాలలో ఇఫ్ పాజిబుల్ ఫర్ గివ్ మీ ఇఫ్ పాజిబుల్ ఫర్ గివ్ మీ అంటే క్షమించు ద నెక్స్ట్ వన్ వీలైతే నేను అక్కడికి వెళ్తాను వీలైతే నేను అక్కడికి వెళ్తాను ఇంగ్లీష్లో ఇఫ్ పాజిబుల్ ఐ విల్ గో దేర్ ఇఫ్ పాజిబుల్ ఐ విల్ గో దేర్ I hope these sentences are very helpful for you to learn English. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.